హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము. ఇక ఏం లేదు, ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇక మా ఫ్రెండ్ది ఇక గ్యాస్ల సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర సిలిండర్లో వాసన స్మెల్ వస్తుందంట, అట్లా సమండిక వస్తుందంట. ఇక దాన్ని రిపేర్ చేయడానికి వచ్చాను. అది వచ్చేసి రెగ్యులేటర్ దగ్గర అది వాచర్ ఉంటుందన్నమాట, అది పోయింటుంది. చూడాలి, అది వేసి చూస్తే ఇక రాకపోతే పర్లేదు. అయినా కూడా అట్లే సవాల్ వస్తుందంటే ఇక రెగ్యులేటర్ పోయినట్టే అనమాట. ఇప్పుడు అది చేంజ్ చేసి చూస్తాను. ఇక్కడే ఉంది సిలిండరు. మీరు కూడా సింపుల్ అనమాట, ఏం లేదు. ఇక గ్యాస్ అదే షాప్ దగ్గరికి వెళ్ళి సిలిండర్లో ఇంకా ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర ఒకటి ఇక్కడొకటి అక్కడొకటి వాచర్స్ ఉంటాయి అన్నమాట, రబ్బర్లు ఇలాంటివి. అది తెచ్చుకొని వేసుకుంటే అయిపోయాయి. ఇక స్క్రూ డ్రైవ్ ఉండాలన్నమాట, ఇంకేం వస్తుంది, లేకపోతే రాదు. మరి ఏం చేద్దామంటే ఇది వచ్చి ఫస్ట్ దీంట్లో నుంచి తీయాలన్నమాట. పాతది ఉంటుంది, అది మెత్తగా ఉంటుంది అనమాట. రెగ్యులేటర్ పెట్టి మనం మారుస్తూ ఉండాలి. గ్యాస్ అయిపోయినట్టుంది. ఇట్లా తీసిందేమో తొందరగా రాకూడదు అనమాట, తొందరగా వస్తే ఇంక పోయినట్టది. మరి లోపల పోయింది. మంటకింట బాగా వస్తుంది కదా, ఇది ఒకటే ప్రాబ్లం. ఇది ఒకటే వాసన వస్తుంది. ఏం పందిరి ఏమి వేసినట్టున్నారు పెండు ఉందే, పందిరి వేసినట్టున్నారు బయట పక్కల ప్లాస్టింగ్ వేస్తున్నారు సార్. పాడేసాం సిలిండర్ లోపల ఇలా ఉంటుందన్నమాట వాచారు. ఇది పోయింది, మెత్తగైంది చూడండి. అప్పుడే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, పోయిందన్నమాట. కొత్తది వేయాలి, దానివల్ల సవన్ రావడము ఇంకా సియ్యని సవన్ రావడము అలా జరుగుతుందన్నమాట. దానికి దీనికి తేడా మీరే చూడండి. ఇది కొత్తది, ఇది కొత్తది, ఇది పాతది అన్నమాట. ఫస్ట్లో ఇది ఇంకా ఇట్లానే ఉంది, ఇంకా వాడుతూ ఫెయిల్ అయిపోతాయి. మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఏమయ్యలేదు. ఊహిది కదా, దాని తెచ్చి పలికిది ఇప్పుడు వచ్చిపోలేదు. అది పెట్టుకునేది ఉంటా పళ్ళు ఇప్పుడు లేదు, అందుకే దోక్కుంటున్నా. మనోడికి సిలిండర్కి వాచర్ వేసి అదృష్టం వచ్చింది నాకు, నాకే చెప్పినాడు అక్కడ పోయి. ఫ్రెండ్కి చెప్పుకుంటే ఈ మధ్యలో కనపడట్లేదు, ఆడిపోతున్నావు. మరి లేదు ఇంక ఏది, శివుడే మరా ఉన్నాడు ఈ మధ్యలో కనిపిస్తాడు. ఇక్కడ వేసేది పర్లేదు అన్నమాట, ఇక్కడ వేయకపోయినా పర్లేదు. ఇంకా ఇక్కడ ఒకటే వేయాలి, మార్పేయాలి. కానీ ఒక్కొక్కటి ఇంకా దీంట్లో ఇంకా పోయి ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ పెట్టినప్పుడు బాగా కూర్చోకపోతే దీంట్లో ఇంకా పోయి ఉంటుంది. మనం సేఫ్టీగా మార్చుకుంటేనే మంచిది. ఇంకా ఇప్పుడు ఇంత కష్టపడి వేస్తున్నాం కదా మనం, ఇది మామూలుగా ఊళ్ళల్లో వచ్చేసి 80 రూపాయలు 90 రూపాయలకి వేస్తాం రెండింటి కలిసి. 30 రూపాయలు ఇస్తాం, 40 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు ఇస్తామని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్తాం ఇక.
ఇవి ఇంత ఉంటాయి ఇంత ఉన్నాయి ఇవి ఇవేం రేట్లు పడతాయి అప్ప తక్కువ పడతాయి అని అంటారు ఏమన్నా అంటే ఇది కొత్త పాత పాత అప్పుడే లావు ఉంటుంది కొత్త సంచి 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 చిన్నవి కంప్లీట్ అయిపోయింది. దీంట్లో వేసినాము దీంట్లో వేసినాము చెక్ చేద్దాం. ఇప్పుడైతే గాలి సీఎన్ అయితే సౌండ్ రావట్లేదు. వాసన అప్పుడు ఎక్కువ వస్తున్నాయి, మామూలు వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి, ఆన్ చేసిన వెంటనే వస్తున్నాయి. ఇప్పుడేమన్నా వస్తుందా? లేదు. మరి నేను చేస్తే అట్లా ఉంటుంది. ఏమనుకుంటుంది ఎలాగే చెక్ చేయాలి మొదట వచ్చాం కదా. చెట్లో మట్టి ట్రాక్ చేస్తాము, అట్లేం లేదు. అంతే వచ్చేది. ఇది ఇంకా పెద్దగా రావాలనుకుంటే చేయాలనుకుంటే చేస్తాను. వద్దంటే వద్దు మంట అయితే సార్. మళ్ళీ ఆడ మన మొదటి డబ్బులు లేకుండా గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. అది ఎక్కువగా మంటిపిస్తే రెండు నెలలు వచ్చేది, నెల వస్తుంది. ఇదే సార్ మీడియం సైజ్ ఉండాలా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోగా ఫ్రెండ్ అనమాట పిలిచిండు. డబ్బులు ఎక్కువ తక్కువ అడగాలి. మనోడే చాలా మంచోడు అనమాట. ఇక సింపుల్ ఇంతే. మీరు కూడా చేసుకోవచ్చు, ఇదేం పెద్ద పని ఉండదు. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.